ఎవరు ఏమనుకున్నా సింహరాశి వారికి శనిగ్రహ మార్పు వలన జూన్ పదిహేడు నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు దగ్గరి వారితో ఊహించని పరిణామాలు గోచరిస్తున్నాయి ఈ ఒక్క సమస్య నుంచి బయటపడితే సింహరాశి వారికి రాజయోగమే మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శని ప్రభావం చాలా తీవ్రమైనటువంటిది ఈ మధ్య కాలంలో శని వలన బాధలు పడేవారు చాలా ఎక్కువగా కనపడుతున్నారు ఎలా అయితే మనం మన కర్మ ఫలాన్ని తప్పించుకోలేమో అలాగే శని ప్రభావాన్ని పూర్తిగా తప్పించుకోలేము కానీ కొంతవరకు ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అయితే సింహరాశి వారికి శనిగ్రహ మార్పు వలన జూన్ పదిహేడు నుంచి నవంబర్ నాలుగు వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఉద్యోగం వృత్తిపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధిని చూడగలుగుతారు శని అనుకూలంగా ఉండడం వలన మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు చేసే పనులకు మీ పై అధికారుల సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి మీ ఆలోచనలు ప్రణాళికలు మీ వృత్తిలో అభివృద్ధికి కారణమవుతాయి మీకు చెడు చేయాలనే ఆలోచన ఉన్నవారు కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతారు ఈ సమయంలో గురువు అనుకూలంగా లేకపోవడం మధ్యలో చివరలో మీపై అధికారులకు గతంలో మీపై ఉన్న ప్రేమాభిమానాలు గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావడం సమయానికి పనులు పూర్తి కాకపోవడం వలన మీపై అధికారుల కోపానికి గురవుతారు అంతేకాకుండా రావాల్సిన ప్రమోషన్ కానీ వృత్తిలో మార్పు ఆగిపోవడం లేదా వాయిదా పడడం కానీ జరుగుతుంది మీపై ఈర్ష్య కారణంగా సహోద్యోగులు లేదా రహస్య శత్రువులు మీ గురించి చెడుగా ప్రచారం చేయడం కానీ మీకు హాని చేయాలని చూడడం కానీ చేసే అవకాశం ఉంటుంది గతంలో చేసిన విధంగా ఇప్పుడు చేపట్టిన పనులు చేయలేకపోవడంతో మీరు పనిచేసే ప్రదేశంలో నిరాదరణకు గురవుతారు అయితే కొంతకాలం తర్వాత మళ్లీ శని అనుకూలంగా రావడం వలన వృత్తిలో ఉండే సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ సమయంలో వేరే ప్రదేశంలో పనిచేయడానికి వెళ్లవలసి వస్తుంది మీకు ఇష్టం కాకపోయినప్పటికీ ఈ పని చేయవలసి వస్తుంది వృత్తిలో మార్పు కోరుకునే వారు ఆచితూచి అడుగు వేయడం మంచిది వృత్తి విషయంలో ఎటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది పదోన్నతి కారణంగా పని ఒత్తిడి పెరగడమే కాకుండా ఆ పదోన్నతి ఆర్థికంగా పెద్ద ఉపయోగపడేదిగా ఉండదు అయితే ఈ మార్పు భవిష్యత్తుకు సహాయకారిగా ఉంటుంది వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు కుటుంబం ఈ సమయం కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడడం లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం జరగవచ్చు మానసికంగా మీలో అశాంతి అపనమ్మకం ఎక్కువ అవుతాయి దాని కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది మీ మాటకు విలువివ్వడం లేదనే భావన మీలో అవుతుంది దాని కారణంగా మీ కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెరుగుతుంది మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం లేదా మీ కుటుంబ సభ్యుల ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం వలన ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది ఈ సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండి మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం వలన మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను పొందే అవకాశం ఉంటుంది కొంతకాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోతాయి ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి లభిస్తుంది అలాగే మీ వారసత్వ ఆస్తులు కానీ కోర్టు తదితర వివాదాల కారణంగా కానీ ధనాదాయం లభిస్తుంది మీ సంతానం కారణంగా మీకు ఆనందం లభిస్తుంది వారు వారి వారి రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక స్థితి ఈ సమయంలో సింహరాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది గురు ప్రభావం అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికంగా సమస్యాత్మకంగా ఉంటుంది ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండడం వలన అప్పు చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది శని అనుకూలంగా ఉన్న సమయంలో గతంలో మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడమే కాకుండా మీరు చెల్లించాల్సిన బ్యాంకు లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది ఈ సమయంలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం చేయకండి ఇప్పుడు వచ్చే అవకాశాల్లో చాలా మటుకు నష్టం చేసేవే అవుతాయి తప్ప మీకు ఆర్థికంగా లాభం చేకూర్చవు వీలైనంత వరకు ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది ఇక ఆరోగ్య విషయంలో చూస్తే సింహరాశి వారికి ఈ సమయంలో సామాన్యంగా ఉంటుంది శని అనుకూలంగా ఉండడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం కాలేయం ఎముకలు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా మూత్రపిండాలు గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం జూలై తర్వాత నుంచి మళ్లీ శని అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి గురువు కారణంగా మీ ఆహారపు అలవాట్లను జీవన శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు మానసిక ఒత్తిడి తగ్గడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి యోగా ధ్యానం లాంటి వాటిని ప్రతిరోజు చేయడం మంచిది వ్యాపారం స్వయం ఉపాధి ఈ సమయం వ్యాపారస్తులకు అంతగా అనుకూలించదు ఈ సమయం అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి మీ వ్యాపారం వలన భాగస్వామి వలన కానీ లేదా గతంలో చేసిన పెట్టుబడుల్లో నష్టం ఏర్పడడం వల్ల కానీ వ్యాపారంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా శని కూడా అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో నష్టపోవడం కానీ తక్కువ లాభంతో వ్యాపారం చేయవలసి రావడం కానీ జరగవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు కొత్తగా పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది అంతేకాకుండా గతంలో మీ వ్యాపార భాగస్వామిగా ఉండి ఆ తర్వాత మానివేసిన వారి నుంచి ఏవైనా న్యాయపరమైన చిక్కులు కానీ ఆర్థిక పరమైన చిక్కులు కానీ ఎదుర్కోవలసి రావచ్చు ఈ విషయంలో పంతానికి పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవడం మంచిది అలా కాకుండా వివాదాన్ని పెంచుకున్నట్లయితే మీకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కళాకారులు స్వయం ఉపాధి ద్వారా జీవితం సాగించేవారు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు మీ ప్రతిభకు తగిన అవకాశాలు రాక కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వచ్చిన అవకాశాలు కొన్ని చేజారిపోవడం కానీ తక్కువ డబ్బులకు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు వీలైనంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ఇప్పుడు వచ్చే ప్రతి సమస్య మీ ప్రతిభను మరింత పదును పెట్టి మీలో ఉన్న అలసత్వాన్ని తొలగించడానికే అని అర్థం చేసుకోవడం మంచిది ఇక జ్యోతిష్య పరిహారాలు విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెబుతున్నారు ప్రతి శనివారం శనిదేవుణ్ణి ఆరాధించడం నవగ్రహాల్లో శనిశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి పక్షులకు ఆహారం వేయడం పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభ ఫలితాలను ఇస్తాడు యాచకులకు వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరారాధన హనుమంతుడి ఆరాధన చేయాలి శనీశ్వరుడికి సంబంధించి దోషం తొలగిపోవాలంటే శనివారం నాడు ఇంట్లో ఎలాంటి మురికిని ఉంచకూడదు ఈ రోజున ఇంట్లోని చెత్తా చెదారం విరిగిన చెడు వస్తువులను తొలగించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి